అందరికి నమస్కారం. వారానికోసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి దూరమవుతుంది, శారీరక అలసట ఉండదు, సోమరితనం పరారవుతుంది. ముఖ్యంగా పుట్టినరోజుల్లో లేకుంటే మంగళవారం చేస్తే కంటి దృష్టి తొలగిపోతుంది, అనారోగ్య సమస్యలు తలెత్తవు. అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి తొలగిపోవాలంటే నిమ్మ పండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది వాకిటికి ఇరువైపులా ఉంచితే అది మంగళవారం పూట ఇలా చేస్తే కంటి దృష్టి లోపాలు ఉండవు. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం పూట సాంబ్రాణి వేయటం మంచిది. పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి ఆదాయం లభిస్తుంది. రుణ బాధలుంటే వినాయకుని గుడిలో అర్చన చేయటం మంచిది. కులదైవ పూజ చేయాలి. వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరికాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపం వెలిగిస్తే మంచి ఫలితాలుంటాయి, సకల బాధలు తొలగిపోతాయి. శుక్లపక్షంలో వచ్చే శని ఆదివారాల్లో సముద్ర తీరానికి వెళ్ళి ఆ నీటిలో వాటర్ బాటిల్లో తెచ్చుకొని అందులో పసుపు పొడిని కలిపి ఇంట్లో కార్యాలయంలో చల్లినట్లయితే కంటి దృష్టి తొలగిపోతుంది. ఇంకా సముద్రపు నీటిలో స్నానం చేయటం ద్వారా శరీరంలోని 7 చక్రాలకు బలం చేకూరుతుంది. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.